ॐ वेदं वन्दे परात्मानं ऋग्यजुस्सामरूपिणं ब्रह्मविष्णुशिवात्मानं सच्चिदानन्दविग्रहं ॐ वेदं वन्दे जगद्गुरुं जय श्री वेदं హనుమద్వైభవమైనటువంటి మన్ని సూక్తాన్ని అధ్యయనం చేస్తూ ఇంతవరకు మనం 11 మంత్రములను పూర్తి చేసుకొని 12వ మంత్రాన్ని ప్రారంభిద్దాం. మొదట పదములను చూద్దాం. కొంచెం విశేషమైనటువంటి స్వరం ఉంటుంది ఇక్కడ, ఆ స్వరాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మొదట పదాలను చూసిన తర్వాత విజేషకృతు ఇంద్రః ఇవ ఇంద్ర ఇవ అనవబ్రవః అస్మాకం మన్యో అధిపా భవేహ ప్రియం తే నామ సహురే గృణీమసి విద్మా తముత్సం తం ఉత్సం యతః ఆబభూత. ఈ విధంగా పదాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మనం స్వరంగా చెప్పుకుందాం ఒకసారి పదములను. ॐ विजेशकृत विजेशकृत उंडगा विजेशकृत इंद्रः इव विड तीसुकुंटेटप्पुडु इंद्रः इव इंद्र इव इंद्रः इव अनव ब्रवः अस्माकं मन्यो इति अधिपाः भव इह प्रियं ते नाम सहुरे गृणीमसि विद्मा तं उत्सं यतः आबभूता. ఈ విధంగా పదాలు ఉన్నాయి. మనం ఇప్పుడు మంత్రాన్ని చూద్దాం. ఓం విజేషకృతింద్ర ఇవ ఓం విజేషకృతింద్ర ఇవ అనవబ్రవః अस्माकं मन्यो अधिपा भवेह अधिपा भवेह अधिपा भवेह प्रियन्ते 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 नामसहुरे 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 गृणीमसि 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 विद्मातम् 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 उत्संयतः उत्संयतः ఓం విజేషకృతింద్ర ఇవానవ ఇప్పుడు ఇవ అనవ బ్రవ ఉండగా మనం ఇవానవ ఎందుకు చెప్పామంటే అంతవరకు ఏకస్థుతిలో ఉంటూ బ్రాని అనుదాత్తం చేసుకొని రావాలి. కాబట్టి ఇవానవ జాగ్రత్తగా అంతవరకు ఉంచుకోండి. విజేష కృదింద్ర ఇవానవ విజేష కృదింద్ర ఇవానవ
బ్రవో ఓస్మాకం బ్రవో ఓస్మాకం ఇక్కడ బ్రవో ఉండగా బ్రావో రెండు అనుదాత్తాలయ్యి మళ్ళా ఓ దీర్ఘానుదాత్తమయ్యి ఎట్లాగైతే మనం దీర్ఘశ్రుతం చెప్తున్నామో అదేవిధంగా దీర్ఘానుదాత్తంగా చెప్పి మళ్ళా శ్రుతానికి వెళ్ళి మళ్ళా అనుదాత్తానికి వచ్చి స్మాకం అని చెప్పాలి. అంటే బ్రావో ఇది దీర్ఘానుదాత్తం, బ్రావో ఓ సరితానికి వెళ్ళాం, బ్రావో ఓ మరి అదే ఓని అనుదాత్తంగా చెప్పి ఓస్మాకం ఓ సరితని చెప్పి ఆ ఓని మళ్ళీ అనుదాత్తంగా చెప్పి స్మాకం అని అస్మాకం అది స్మాకంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, బ్రావో ఓ ఓస్మాకం బ్రావో ఓస్మాకం బ్రావో ఓస్మాకం మన్యో అధిపాః భవేహ ప్రియంతే నామా సహురే గృణీమసి విద్వతముత్సం యత ఆ బభూతా ఓం విజేషకృదింద్రయివానవ బ్రవో ఓస్మాకం ఓం విజేషకృదింద్రయివానవ బ్రవో ఓస్మాకం మన్యో అధిప భవేహ ప్రియంతే నామ సహురే గృణీమసి విద్వతముత్సంయత బభూత బభూత ఓం విజేషకృదింద్ర ఇవ నవ బ్రవో ఓస్మాకం మన్యో అధిప భవేహ ఓం విజేషకృదింద్ర ఇవ నవ బ్రవో ప్రియంతే నామ సహురే గృణీమసి విద్మ తముత్సంయత బభూత ఓ
విజేష కృదింద్ర ఇవ నవ బ్రవో ఓస్మాకం మన్యో అధిప భవేహ ప్రియంతే నమసహురే గృణీమసి విద్మ తముత్సంయత ఆబభూత ఓం విజేష కృదింద్ర ఇవ నవ బ్రవో ఓస్మాకం మన్యో అధిప భవేహ ప్రియంతే నమసహురే గృణీమ విద్మాతముత్సంయత ఆబభూత ఓం విజేష కృదింద్ర ఇవ నవ బ్రవో ఓస్మాకం మన్యో అధిప భవేహ ప్రియంతే నమసహురే గృణీమ విద్మాతముత్సంయత ఆబభూత ఇప్పుడు విజేష కృదింద్ర ఇవానవ వరకు ఏకశ్రుతి వెళ్ళి బ్రవో చెప్పిన తర్వాత బ్ర ఓ చెప్పిన తర్వాత మూడు అనే సంఖ్యలాగా ఉంటుంది. దాని మూడు కింద అనుదాత్తం ఒకటి స్వరితం ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ మూడు స్వరాలు, ఒకటి దీర్ఘానుదాత్తము, స్వరితము, తర్వాత అనుదాత్తం. ముందు దీర్ఘానుదాత్తం, తర్వాత స్వరితం, మళ్ళీ అనుదాత్తంకి వచ్చి స్మాకం అనాలి. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, నేను ఒకసారి చెప్తా వినండి. ఓం విజేష కృదింద్ర ఇవ నవ బ్రవో ఓస్మాకం మన్యో అధిప భవేహ. కాబట్టి ఈ విధంగా దీన్ని ఒక్కొక్క మంత్ర ఒక్కొక్క పదాన్ని గుర్తుపెట్టుకుంటూ పదాన్ని పదాన్ని కలుపుకుంటూ మంత్రాన్ని బాగా కంఠస్థం పెడతారని అందరికీ జై శ్రీ వేదం.